హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లోగోని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ముందుగా వచ్చే నోటిఫికేషన్లు మీకు అందుతాయి. నేను పెడితే పర్లేదు, వీడియో మీరు చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మనము ఈ లోగోల్ని ఎలా తయారు చేసుకోవాలి. మనకు ఒక బ్రాండ్ అనేది ఉండాలి కదా, మనము యూట్యూబ్ క్రియేటర్స్ కాబట్టి యూట్యూబ్లో మన ఒక బ్రాండ్ ఎలా ఉంటుందని క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఇక్కడే కానీ ఎండ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి అందులో లోగో మేకర్ అని సెర్చ్ చేయండి. చూపిస్తాను అది ఎలా ఉంటుందో. లోగో మేకర్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ వస్తుంది, లోగో జనరేటర్ అండ్ లోగో మేకర్ అని. ఇలా వచ్చిన తర్వాత క్రియేట్లోకి వెళ్ళండి. ఇలా క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ తీసుకోండి, ఇక్కడ చూడండి బీన్స్ ఉన్నాయి. బీన్స్ది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ లోగోల కింద మన ఛానల్ నేమ్ రావాలి, ఎలా రావాలో అది కూడా చూపిస్తాను. ఇక్కడ షేప్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మారిపోతాయి బీన్స్ అన్నమాట. ఈ కింద RGBA అని ఉంది కదా, అది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఫాంట్ సైజ్ కావాలంటే ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు, కలర్ అడ్జస్ట్మెంట్ కావాలంటే కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, సైజ్ కావాలంటే సైజ్ పెంచుకోవచ్చు. నేను ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను, ఇది మన ఛానల్. ఓకే, ఇంక చూసారా ఇక్కడ వచ్చింది. ఇది పెద్దది కావాలంటే మనం పెద్దది సైజ్ అని ఉంది చూసారా, అందులో పెంచుకోవచ్చు. ఇప్పుడు నేమ్ కలర్ కావాలి మనకు, ఏదో ఒక కలర్ మనం తీసుకుందాము. ఒక కలర్ని ఎంచుకొని ఆ కలర్ని మనం ఇక్కడ పెట్టుకుందాము. ఓకే, ఈ అడ్జస్ట్మెంట్ ఒపాసిటీ ఇక్కడ మనకు ఇంకా ఫాంట్స్ కూడా ఉంటాయండి, ఫోటోషాప్లో లేదన్ని ఫాంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ని ఫాంట్స్ కావాలంటే అన్ని ఫాంట్స్ ఉంటాయి ఇందులో, ఈజీగా చేసుకోవచ్చు. చూడండి పక్క పైన లోగో మారిపోతుంది, ఇది చేంజ్ చేసే కొద్దీ. లోగోని గమనించండి, చూసానా. ఇది ఇలా ఉండగా మనం ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాము. మన ఛానల్కి ఇది మన ఛానల్ రాశాం కదా, దాన్ని కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాము. ఏ కలర్ బాగుంటుందో అది చూద్దాము. నేనైతే యాక్చువల్గా అయితే రెడ్డే తీసుకున్నాను, ఎందుకంటే ఈ స్కై బ్లూ బ్యాక్గ్రౌండ్లోకి రెడ్ బాగుంటుంది. ఇదిగోండి, ఇది రోజ్, సారీ రోజు రోజ్ కలర్ తీసుకున్నాను. రోజ్ కలర్ తీసుకొని నేను ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫాంట్ సైజ్ ఉంటుంది, ఫాంట్ అని. అక్కడ మన ఇష్టం వచ్చిన ఫాంట్ తీసుకోవచ్చు మనము. ఎక్స్పోర్ట్ టు గ్యాలరీ, గ్యాలరీలో సేవ్ చేసుకోండి, సేవ్ డ్రాఫ్ట్ కాకుండా గ్యాలరీలో సేవ్ చేసుకోండి. గ్యాలరీలో సేవ్ చేసుకుంటే మీకు మన మెమరీలో వస్తుంది. సేవ్ టు డ్రాఫ్ట్ అంటే కనుక ఇది ఇందులోనే ఉంటుంది అన్నమాట, మన గ్యాలరీలోకి రాదు. ఓకే, చూసారా ఎలా వచ్చిందో. ఓకే, ఇలా చేసుకోవచ్చండి మీరు. ఇలా అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇది ఇక్కడ ఫాంట్ సైజ్ నేను చెప్పాను కదా, ఫాంట్ సైజ్ చూడండి, ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి అన్నమాట. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, బాగుందనేసి. మీరు మీకు నచ్చింది సెలెక్ట్ చేసి పెట్టచ్చు అన్నమాట. ఎక్స్పోర్ట్ టు గ్యాలరీ కొట్టేసేయండి, అది మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.